నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కామారెడ్డి జిల్లా బూరుగులో టెన్షన్ ఉద్రిక్తతల మధ్య బీజేపీ జెండా ఆవిష్కరించిన వివేక్ ఢిల్లీలో ద్రౌపది ఇంటికి ప్రముఖులు ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేసిన నేతలు సంగారెడ్డి కలెక్టరేట్ ముందు మూడవ రోజుకు చేరుకున్న విఆర్ఏల నిరసన సంఘీభావం తెలిపిన భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే నిజాంపేట మండలంలో కాంగ్రెస్ నిరసన సోనియా రాహుల్ గాంధీలపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ముర్ము నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు ఆమె నివాసానికి వెళ్లారు ముర్ముకు ఫ్లవర్ బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ తర్వాత కొద్దిసేపు భేటీ అయ్యారు ముర్ము నివాసంలో ఆమెతో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముర్ముకు వేద పండితుల చేత ఆశీర్వచనం ఇప్పించారు కిషన్ రెడ్డి బ్రహ్మ కుమారేస్ పెద్దలు ముర్ము నివాసానికి వచ్చి ఆమెకు అభినందనలు తెలిపారు పలు ప్రాంతాలకు చెందిన గిరిజనులు సంప్రదాయ నృత్యాలు చేస్తున్నారు ముర్ముకు అభినందనలు తెలుపుతూ ఫ్లకార్డులు ప్రదర్శించారు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత దేశంలో ఈ వర్గము ఆ వర్గము ఈ ప్రాంతము ఆ ప్రాంతము ఈ గ్రామము ఆ గ్రామము అనుకుండా రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఒక పండుగ వాతావరణంలో విజయోత్సవాలను చేసుకోవడం జరిగింది మనకందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి గిరిజన బిడ్డ ఆదివాసి బిడ్డ ఈ దేశంలోని అత్యుత్తమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి మరి రాష్ట్రపతి పదవిలో కూర్చోవడం ఏదైతున్నదో దేశ ప్రజలుగా సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గర్వపడాల్సినటువంటి విషయం ద్రౌపది ముర్ము గారిని భారీ మెజార్టీతో రాష్ట్రపతి ఎన్నికైనందుకు అనేక దేశాలు కూడా ఈరోజు సందేశం పంపిస్తూ ఉన్నారు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు స్వాగతం పలుకుతూ ఉన్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రస్తుత రాష్ట్రపతి అయినటువంటి గౌరవనీయులు రామ్నాథ్ కోవింద్ గారికి మరి ఈరోజు వీడుకోలు విందు రాష్ట్రపతిగా వారు సమయం 25తో పూర్తవుతుంది కాబట్టి వీడుకోలు విందు ఇవ్వబోతూ ఉన్నారు లోక్సభలోని సెంట్రల్ హాల్ ఉందో రెండు కార్యక్రమాలు జరుగుతాయి ఒకటి వీడుకోలు రెండు ప్రమాణ స్వీకారము ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేసీఆర్ కు ఇంగిత జ్ఞానం ఉందా అంటూ వ్యాఖ్యలు చేశారు వర్షాల వల్ల ఇంత నష్టం జరిగితే పెద్ద నష్టం జరగలేదని అంటారా అని మండిపడ్డారు కాళేశ్వరంలో మునిగిన పంప్ హౌస్ లను ఎందుకు చూడనివ్వటం లేదని ప్రశ్నించారు ప్రాజెక్టు కు డిజైన్ చేసిన కేసీఆర్ అనే ఇంజనీర్ ఎందుకు భయపడుతున్నారా అని నిలదీశారు ముంపు ప్రాంతాల్లో అధికారులు ఎందుకు పర్యటించటం లేదని అన్నారు వరద రావడంతో ఇక్కడున్న వేలాది ఎకరాలు మొత్తం నీట మునిగాయి దానికి రుజువే నా చెట్టు వెనకాల కనిపిస్తున్న స్క్రాప్ అంటే అంత ఎత్తుగా నీళ్ళు వచ్చాయి అంత ఎత్తుగా నీళ్ళు వచ్చాయి ఈ పొలాలను చూస్తే మా కెమెరాలు వచ్చారని పొలాలను చూపించండి ఈ పొలాలను చూస్తే మొత్తం మొత్తం నీటి పాలైంది ఇది కేవలం ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కాదా ఈ ప్రమాదము ఇలాంటి ప్రమాదాలు ఈ బ్యారేజీలు కట్టిన 3 సంవత్సరాల నుంచి మాత్రమే వస్తున్నాయి అంతకు ముందు గోదావరిలో ఎన్ని నీళ్లు వచ్చినా పారుకుంటూ వెళ్ళిపోయాయి తప్ప ఇలా రైతులకు నష్టం కలిగించలేదు కానీ కేసీఆర్ గారు అపర మేధావి అంటాడు ఇంజనీర్ ఆయనే అంటాడు సైంటిస్ట్ ఆయనే అంటాడు కరోనా వస్తే డాక్టర్ ఆయనే అంటాడు 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి కేసీఆర్ గారు అని చెప్పుకుంటూ తిరుగుతాడు ఆయన ఇంజనీర్ గా ఉండి డిజైన్ చేసిన ప్రాజెక్టు స్థితిగతి ఇది ఈరోజు వానలు రావడంతో పంప్ హౌస్ ల ఎత్తు తగ్గి అవి మునిగిపోయినాయి మోటార్లు మునిగిపోయినాయి ప్రాజెక్టు లక్షల కోట్లు
కేవలం కేసీఆర్ గారి ఇఫెక్ట్ ప్రాజెక్ట్ కాళేశ్వరం వల్ల కదా ఈ ముప్పంతా అంతకు ముందంతా వీళ్ళకి ఎవరికీ నష్టం లేదు కదా అంతకు ముందు ఎవరికీ వీళ్ళకి ఎవరికీ ఈ పొలాలేకి నీళ్లు రాలేదు కదా మరి ఇది కేసీఆర్ గారి తప్పిదం కాదా పోని ఇంత చేసి కూడా ఇన్ని రోజులు అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క అధికారి కూడా వచ్చి మీకు నష్టం జరిగిందా అన్న పాపాన పోలేదు మీకు నష్టం వచ్చినా ఎన్ని గ్రహాలు మునిగాయి ఒక సర్వే చేయడమో లేకపోతే భరోసా కల్పించడమో మీకు ఏ నష్టం జరిగింది పరిహారం ఇవ్వడమో ఏమే గాని లేదు అంటే కేసీఆర్ గారిని ఇక ఏమనాలి పెద్ద పెద్ద గడీలు కట్టుకుంటే పెద్ద పెద్ద గడీలలో బతుకుతుంటే అంటే వాళ్ళ ప్రాణాలకేమో అంత విలువ ఉంది వాళ్ళకేమో వాళ్ళ బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ మరి వాళ్ళేమో అంత వైభవంగా బతకాలి కానీ ప్రజలు మాత్రం ఆగైపోయిపోతున్నా నాశనం అయిపోతున్నా లక్షల ఆస్తి నష్టం జరుగుతున్నా ఇళ్లలోకి నీళ్లు వచ్చినా ఇళ్లలో ఉన్న ఇల్లు కూలిపోయినా ఇళ్లలో ఉన్న సామాన్లు పోతున్నా ఎవరు పట్టించుకుంటున్నారు మరి ప్రభుత్వం బతుకున్నట్ట సచ్చినట్ట కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉండి మాత్రం ఏం లాభం ఏం చేస్తున్నారు ఏం కట్టుకథలన్నీ చెప్తున్నారు ఒకసారేమో ఎప్పుడో 60 సంవత్సరాల కింద వచ్చిన వరద వచ్చింది అంటాడు ఇంకొకసారేమో ఏంటది మేఘమదనం అంటాడు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బొగ్గుగుడిసె బుర్గుల్ కమాన్ దగ్గర వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పలువురు బీజేపీ నేతలను పోలీసులు ఒడ్డుకున్నారు బీజేపీ భరోసా యాత్ర సందర్భంగా నిన్న ఘర్షణ జరిగింది బీజేపీ జెండాను కూల్చివేశారు అయితే ఇవాళ జెండా ఎగురవేస్తారని బీజేపీ నేతలు తెలిపారు దీంతో బుర్గుల్ కమాన్ చుట్టూ బందోబస్తు నిర్వహించారు పోలీసులు శాంతియుతంగా జెండా ఎగురవేస్తామని బీజేపీ నేతలు చెప్పారు జెండా ఎగురవేసేందుకు పర్మిషన్ లేదని పోలీసులు చెప్పడంతో వారిపై వివేక్ వెంకటస్వామి బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష హక్కులను కాపాడాలని పోలీసులతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలని వెళ్ళేటప్పుడు పోలీసు అడ్డుకోవడం జరిగింది ఇది సరైన పద్ధతి కాదు టిఆర్ఎస్ వాళ్ళు ప్రజాస్వామ్యమా ఏందా ఇది అర్థం అవుతలేదు ఈ తెలంగాణలో పోలీస్ పైన ఒత్తిడి చేసి టీఆర్ఎస్ నాయకులు రానియకుండా చేస్తున్నారు మేము ఇంతే అన్నాము మా ఎక్స్ఎమ్మెల్యే గారు అరుణ తార గారు వారే పోయి చేసి వస్తారు దీనిలో ఎవరికన్నా హక్కు ఉన్నది మీరు ఇవాళ ఆపొచ్చు కానీ మేము యాత్ర మళ్ళీ ప్రారంభం చేయము ఫ్లాగ్ హోస్టింగ్ అయ్యే వరకు మేము ఇట్లానే ధర్నాల్లో కూర్చుంటాము పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తే పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం కానీ డెఫినెట్లీ ఫ్లాగ్ హోస్టింగ్ చేసే తీరుతామని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము దీన్ని డెఫినెట్లీ పాటిస్తాం అమర్నాథ్ యాత్రలో ఆక్సిజన్ అందక భక్తులు ఇబ్బందులు పడ్డారు శేషనాగ్ ప్రాంతంలో అమర్నాథ్ యాత్రికులకు ఆక్సిజన్ అందించారు జవానులు 2000 మంది యాత్రికులకు ఆక్సిజన్ అందించారు ఐటీబీటీ సిబ్బంది 3590 మీటర్ల ఎత్తులో ఉండడంతో ఆక్సిజన్ అందక భక్తులు ఇబ్బందులు పడ్డారు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం నాగేపల్లికి చెందిన కొడుపే శ్రీహరి భార్య మల్లుబాయికి నెలలు నిండాయి ఆమెకు పురిటి నొప్పులు మొదలు కావడంతో ఆశా కార్యకర్త మరికొంతమంది మహిళలు మల్లుబాయిని ఆటోలో ఎక్కించుకుని బెజ్జూరు బయలుదేరారు సుస్మీర్ దగ్గర బొర్రె ఉధృతికి రోడ్డు దెబ్బతిని ఉండడంతో చింతల మానేపల్లి మండలం కోయపల్లి మీదిగా వెళ్లేందుకు ప్రయత్నించారు అంతకుముందే 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు అయితే కోయపల్లి దగ్గరలోని బ్రిడ్జ్ సమీపంలోని రోడ్డు వర్షాలకు కోతకు గురికావడంతో అక్కడే ఆగిపోయారు మల్లుబాయికి నొప్పులు ఎక్కువ కావడంతో ధైర్యం చెప్పి బ్రిడ్జిపైనే కాన్పు చేసి మగబిడ్డకు జన్మనిచ్చింది ఇంతలో 108 అంబులెన్స్ అక్కడికి చేరుకుని తల్లి బిడ్డలను బెజ్జూర్లోని పీహెచ్సీకి తరలించారు అక్కడికి వెళ్లాక తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడంతో ఇంటికి తీసుకెళ్లారు ఎడ్ల కోసమని చెప్పి ఈ వాగుకు అవతలికి వెళ్లారు అవతలికి వెళ్లి వాగు ఎక్కువ కావడం పొంగడం వల్ల అటే చిక్కుకొని పోవడం జరిగింది అటువంటి సందర్భంలో నేను ఇక్కడికి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయం గజ ఈతగాళ్ళు చాలా ముఖ్యంగా గజ ఈతగాళ్ళు 4 గజ ఈతగాళ్ళు వాళ్ళు చాలా హెల్ప్ చేసి వాళ్ళని తీసుకుని ఇటు అవతలి ఒడ్డుకి తీసుకురావడం జరిగింది ఇది చాలా పెద్ద గండం గట్టెక్కినట్లయింది నిర్మల్ జిల్లా గూడెగాం వాగులో ఒక చేపల వ్యాపారి చిక్కుకున్నాడు చేపలు అమ్మటానికి వెళ్లిన వ్యాపారి వాగు దాటుతుండగా మధ్యలో బైకు అదుపు తప్పి వాగులో చిక్కుకుపోయారు కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు వ్యాపారిని కాపాడారు
హైదరాబాద్ లో మహిళల అక్రమ రవాణా ముఠా గుట్టురటు అయింది. నగరంలో మరోసారి అంతర్జాతీయ మహిళ అక్రమ రవాణా ముఠా ఆగ్రోత్యాలు వెలుగు చూశాయి. ఉపాధి పేరుతో యువతలను హైదరాబాద్ కు తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురటు చేశారు పోలీసులు. బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు యువతలను రాచకొండ పోలీసులు రెస్క్యూ చేశారు. ఉప్పల్ పోలీసులతో కలిసి యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏడుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. నిందితుల్లో బంగ్లాదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల వారు ఉన్నారు. ఈ కేసులో ఇంకా ఇద్దరు ముద్దాయిలు కుమావత్ ప్రకాష్ అని, ఇక్కడ ఒరిజినలీ ఆయన రాజస్థాన్, మాత్ర ఇక్కడ ఉప్పల్లో రామంతపూర్ లో ఆయన రైస్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక అమ్మాయి ప్రియాంక అని వెస్ట్ బెంగాల్ నుంచి మాత్రం మహారాష్ట్రలో ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు ఫెరారీలో ఉన్నారు. వాళ్ళిద్దరిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు విక్టిమ్స్ మన రెస్క్యూ చేశాము. తర్వాత ఈ ట్రాఫికర్స్ దగ్గర ఒక స్విఫ్ట్ కార్ MH01VA2372, మొబైల్ ఫోన్స్ 7, సిమ్ కార్డ్స్ 5, ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ 7, ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. ఈ ర్యాకెట్కి మెయిన్ ఆర్గనైజర్స్ సతీష్ రజాక్ అని ఆయన బంగ్లాదేశీ భార్య బ్రిష్టి ఖాతూన్, వాళ్ళు ఆపరేట్ బాంబే నుంచి చేస్తున్నారు. పాల్గర్ అది బాంబే పక్కన అది. తర్వాత ఈ దీపక్ చంద్ అని ఇక్కడ హైదరాబాద్లో ఆపరేట్ చేస్తున్నారు. సో ఈ దీపక్ చంద్ ఈ సతీష్ రజాక్కి బ్రిష్టి ఖాతూన్తో ఈ ఆన్లైన్ వాళ్ళది నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్లో వాళ్ళకి కాంటాక్ట్ అయింది. కాంటాక్ట్ అయిన తర్వాత మాకు బంగ్లాదేశీ అమ్మాయిలు కావాలని ఈ దీపక్ చంద్ చెప్తే, హైదరాబాద్ జగద్గిరి గుట్టలో టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. టీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధు ఇస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. పథకంలో అక్రమాలు ఎత్తి చూపినందుకే తమపై దాడి చేస్తారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు పథకంలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి మా యువజన నాయకుడు చిరుమర్తి రాజు గారు సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ కోసము కొంతమంది కుట్రదారులు, టీఆర్ఎస్ పార్టీ తాబేదారులు, ఇక్కడ ఉన్న రంగారావు మరియు మన గాంధీ గారి తాబేదారులు, మా చిరుమర్తి రాజు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరింపులకు గురి చేసి మీకు తమ్ము ధైర్యం ఉంటే ఆర్పీ కాలనీకి చౌరస్తా రామ్మని చెప్పేసి మమ్మల్ని వాళ్ళు కోరడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెడదామని మేము వస్తే మా మీద వాళ్ళ అనుచరులతోటి మా మీద దాడి చేయడం జరిగింది. ఇలాంటి దాడులకు అక్రమాలను ప్రశ్నిస్తున్నాము, నిర్పేదలకు ఇవ్వమని చెప్తున్నాము. నిర్పేదలకు ఇవ్వమని చెప్తే బాగా ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటా, మళ్ళీ ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం వాళ్ళ మీద ఈ విధంగా దాడులు దౌర్జన్యాలు చేస్తే చూస్తూ ఊరుకోము. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం అంబేద్కర్ నగర్ లో రాష్ట ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలంలో పక్కా ఇల్లు కాకుండా సొంత నివాసాలు కట్టుకునేందుకు బస్తీ వాసులు యత్నించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బంది నిర్మాణాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించిన ఇళ్లను పోలీసు బందోబస్తు నిర్మాణ రెవెన్యూ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. ఆగ్రహించిన స్థానికులు, అధికారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్థానికులకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించినా పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. మధ్యప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నర్మదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పలుచోట్ల డ్యాంల గేట్లు ఎత్తారు. పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డిండోరిలో నర్మదా నది సమీపంలో భారీ వరదలు పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. నర్మదా నది సమీపంలోని గుళ్లన్నీ మునిగిపోయాయి. గోపురాలే కనిపిస్తున్నాయి. భారతదేశ 15వ రాష్టపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికల్లో విజయం సాధించడంతో నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక నూతన బస్టాండ్ సమీపంలో మండల బీజేపీ నాయకులు బాణాసంచాలు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన మహిళను రాష్టపతిగా నియమించడం దేశానికి గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యకులు రాజిరెడ్డి, చంద్రశేఖర్, కిషన్, మురళి, పోచయ్య, సందీప్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ఫలితాలు వెలువడ్డాయి.
ఇందులో బ్రహ్మాండమైన మెజార్టీతో ద్రౌపది ముర్ము గారు ఎన్నుకోబడ్డారు. ఈ ద్రౌపది ముర్ము గారిని ఏమైనా బీజేపీ తరఫున ఎన్డీఏ తరఫున బలపరిచారు? ఎన్డీఏ నమ్మి అలాగే ద్రౌపది ముర్ము గారిని నమ్మి ఈరోజు భారీ మెజార్టీతో మరియు క్రాస్ ఓటింగ్ అంటే వేరే పార్టీల వాళ్ళు కూడా నచ్చి ఎస్టీ అభ్యర్థిని గిరిజన ఆదివాసీ అభ్యర్థిని ఇలా ఎన్నుకోవడం జరిగింది. ఇది బీజేపీ నుండి ఒక అధిక అందరికీ అన్ని వర్గాల వారికి దళితులకు ఎస్టీలకు ప్రతి ఒక్కరికి కూడా ఇలా బీజేపీకి అవకాశాలు వస్తున్నాయి. బీజేపీ అనేది ఒక్కరి పార్టీ కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించిన పార్టీ. ఇది ఒక కుటుంబ పార్టీ కాదు, ఇది అందరికి సంబంధించిన పార్టీ. భారత రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించడం పట్ల రామయ్యంపేటలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. పట్టణంలో ర్యాలీగా నినాదాలు చేస్తూ బీజేపీ నాయకులు బయలుదేరి వచ్చి స్థానిక వివేకానంద విగ్రహం ముందు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా రామయ్యంపేట మండల పార్టీ అధ్యకులు శివరాములు, బీజేపీ పార్టీ జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి పోచమల అశ్వినిలు మాట్లాడుతూ బీజేపీ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఇంతగానో కృషి చేస్తుందని, బడుగు బలహీన వర్గాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి గిరిజన మహిళ రాష్టపతి పదవి వచ్చేలా చేసిన ఘనత బీజేపీ పార్టీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శివరాములు, అశ్విని, శ్రీనివాస్, కార్తిక్, సిద్ధరాములు, మానేగల్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన వర్గం చెందినటువంటి ముర్మ గారు, ఆదివాసినటువంటి పేదవర్గం ఉంచేటటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించినటువంటి రాష్ట్రపతిగా ఈ రోజున భారీ ఎత్తున గెలవబోతున్న సందర్భంగా రామపేట బీజేపీ రామపేట మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో రామపేటలో ఉత్సవాలు జరపడం జరిగింది. ఉద్దేశం 12% రిజర్వేషన్ ఇస్తూ అని చెప్తూ మోసం చేస్తూ కాలం గడుపుతూ ఎలక్షన్ కోసం మాత్రమే పోకుంటూ అధికారంలో కూర్చుండి పగ్గం కప్పుతుంది తప్ప ఈ రోజున వాళ్ళకి చేసింది ఏమీ లేదు, ఏమి ఉద్దరించింది ఏమీ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఏవైతే పేదవర్గాన్ని ఖచ్చితంగా సేవ చేస్తూ వాళ్ళకు గుర్తిస్తూ ఈ రోజున ఒక రాష్ట్రపతిని ఏమంటే భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము భారతదేశ మహిళలందరి తరఫున కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాలకు మొదటి స్థానం కల్పిస్తూ ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతిగా పదవి ఇచ్చి భారతదేశంలో మొదటి పౌరురాలుగా నిలబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గొప్పగా మాట్లాడుకుంటూ భారతదేశ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. కాబట్టి అదే సందర్భంగా ఈరోజు రామాయణపేట పట్టణంలో మేము కూడా గొప్పగా సంబరాలు చేసుకుంటూ చరిత్ర సృష్టించిన గిరిజన ముద్దుబిడ్డ ద్రౌపది ముర్ము సంతల్ ఆదివాసీ తెగకు చెందిన ఆమె 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజార్టీతో ఎన్నికయ్యారు. దేశంలో తొలి గిరిజన రాష్ట్రపతిగా రికార్డుతో సృష్టించారు. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైన ప్రభుత్వ అతిథి గృహం ముందు గిరిజన మోర్చా జిల్లా అధ్యకుడు రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో నాయకులు రాజేశ్వరరావు దేశపాండే, డాక్టర్ రాజాగౌడ్లతో పాటు బీజేపీ శ్రేణులు కేక్ కట్ చేసి ప్రజలకు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్టపతి ఎన్నికలాగానే రాబో రోజుల్లో తెలంగాణ రాష్టంలో అధికారమే జయంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిత్యం ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడతామని తెలిపారు. చరిత్రలో లేనటువంటి ఒక విషయం ఏంటంటే మా బంజార మహిళకు గిరిజన మహిళకు ప్రథమ పౌరురాలిగా ఎంచుకోవడం మేము బీజేపీ పార్టీకి గర్వంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ కావచ్చు, తర్వాత ఈ పార్టీ సహకరించిన ఓటేసి మా మహిళకు గెలిపించిన ద్రౌపది ముర్ము గెలిపించిన వాళ్ళందరికీ కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ ద్రౌపది ముర్ము గారు చాలా కష్టపడి ఒక గిరిజన చిన్న కుటుంబంలో పుట్టి అనేక ఒక టీచర్గా పనిచేసి తర్వాత ఒక మంత్రిగా పనిచేసి వాళ్ళ భర్త ప్లేస్ కొడుకు లేకున్నా కూడా ఇంత ధైర్యవంతురాలిగా నిలబడి ఈరోజు ఒక దేశం యొక్క ప్రథమ చేసి ఇప్పుడు తర్వాత రాబోయే కాలంలో తెలంగాణలో కూడా ఆ బీజేపీని గెలిపించి మా బతుకులు మేము బాగు చేసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి దీనికి మా నరేంద్ర మోడీకి బీజేపీ పార్టీకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవిలు కూర్చోబెట్టడానికి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, నడ్డా గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వం జనతా పార్టీ ప్రపోజల్ చేస్తే ఆమె గెలిచే నాటికి పార్టీల ప్రతీకంగా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, నేషనల్ పార్టీలలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మేము ద్రౌపది ముర్ము గారిని గెలిపిస్తాము, ఒక గిరిజన మహిళకు అండగా ఉంటామని చెప్పి తెలియజెప్పి గెలిపిస్తున్నాం.
అందరికీ మన ద్రౌపది ముర్ము గారు ఈరోజు రాష్ట్రపతిగా ఎన్నికవడము దేశ ప్రజలందరూ కూడా ఒక సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఒక ఆదివాసి గిరిజన మహిళ చదువుకున్న ఉన్నత వందరాలు గవర్నర్గా చేసింది, మినిస్టర్గా చేసింది, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి సాదాసీద జీవితం గడుపుతూ కూడా ఆమెను గుర్తించి మన భారతీయ జనతా పార్టీ గుర్తించి నడ్డా గారి నాయకత్వంలో మోడీ యొక్క ఆదేశాలనుసారము ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే ప్రతిపక్షాలు కూడా సైతం ఆమెకే సపోర్ట్ చేస్తూ ఎవరైతే చేయన్నారో వాళ్ళు కూడా చేస్తూ ఆమెను గెలిపించి దేశ చరిత్రలోనే ఒక గొప్ప అవకాశ సువర్ణ అవకాశంతో లిఖించబడని రోజుగా ఈరోజు ద్రౌపది ముర్ము గారు అత్యధిక మెజార్టీతో గెలిచి మన దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి అయిన సందర్భంగా గిరిజన సోదరులకు, గిరిజన మహిళలకు, ఆదివాసులకు, మన దేశంలో ఉన్నటువంటి ఆదివాసులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు విఆర్ఏలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ బతుకులు మారతాయని అనుకుంటే విఆర్ఏలు చాలి చాలని జీతాలతో పనిచేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గత 2 సంవత్సరాలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నేటి వరకు అమలు చేయకపోవడం, ఉద్యోగ భద్రతను నీరుగారినీరుగా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సంగారెడ్డి జిల్లాలో సుమారు 2000 మంది విఆర్ఏలు రోడ్డుపై రావడం చాలా బాధాకరమన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గ రెడ్డి. వారికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మురళి, నాగరాజ్, మైపాల్ కృష్ణయ్య, యశోద, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాముడు, కృష్ణుడు, హనుమంతుడే తెస్తారు వాళ్ళు కూడా, అవునా కదా? కాబట్టి మీరు బీఆర్ఏలు అందరు కూడా 23,000 మంది పర్మనెంట్ కావాలి అని కసి మీ దగ్గర ఉంటే ఆ కసిని చూపెట్టారు. ఎట్లా చూపెడతారు? మీరు ఈ 60,000 మంది మీ కుటుంబ సభ్యులతో ఒక కార్యక్రమం, ఒక దీక్ష పెట్టినట్టు మీ 60,000 మంది ట్రాన్స్పోర్ట్ అంతా నేను రక్షిస్తాను. స్టేట్ బడ్జెట్ ఉన్నారా దీనికి? స్టేట్ బడ్జెట్తో మాట్లాడండి. ఒకటే ఇక ఇప్పుడు ఏడాదికి పుణ్యంగా మీరు కూర్చుంటే కాదు, మీ యొక్క బలాన్ని చూపించండి. ఇది జిల్లా లెవెల్ చేసారు కదా, స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. విన్నారా? మీరు భార్య, పిల్లలు అందరితో రోడ్డు మీదకి రండి. తెలంగాణ అంటుంటే నేను ఒక్కరే సమాఖ్య రాష్ట్రం అన్నా, నేను ఒక్కరే కేసీఆర్ ఏదైనా రాష్ట్రం మీద అంటామన్నా బంద్ ఒకరోజు బంద్ చేసుకున్నట్టు పోతున్నారు. అర్థమైంది కదా? ఇప్పుడు కూడా చెప్తున్నాం మీకు, నిజంగా న్యాయంగా చేసిండు అనుకో కేసీఆర్ పర్మనెంట్, అది మీ ఇష్టం. ఇది ఇక్కడ ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారా? ఇంటెలిజెన్స్ సంగారెడ్డి కలెక్టరేట్ ముందు 3వ రోజు విఆర్ఏల నిరసనకు భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించే విధంగా చొరవ చూపాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్దం కావాల్సిందని విఆర్ఏ నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోచారం రాములు, వెంకట నరసింహారెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో విఆర్ఏగా చేసినటువంటి, నేను ప్రభుత్వ ఉద్యోగిని అని ఒక ఫీలింగ్ ఉన్నటువంటి విఆర్ఏలను, మరి వాళ్ళ ఉద్యోగ భద్రత లేకపోతే వాళ్ళు గ్రామ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తాం? కావున వాళ్ళ ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి, మరి విఆర్ఓ వ్యవస్థనే అన్యాయం చేస్తూ ప్రమోషన్లు లేకుండా చేసేస్తూ ఖచ్చితంగా విఆర్ఏలకు మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించి ఖచ్చితంగా వాళ్ళకి బీఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరించకపోతే వాళ్ళకి ఏ విధంగా ప్రమోషన్ ఇస్తావు? మండల ఆఫీస్లో రికార్డ్ అసిస్టెంట్కి ఇస్తావా, లేకపోతే మండల ఆఫీస్లో ఇంకో వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తావా? ఏదో ఒక రకంగా వాళ్ళని ఆ ప్రమోషన్లలో ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మీ వెన్నంటి ఉంటుంది, మీ పోరాటానికి మా యొక్క పూర్తి సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి బీజేపీ విక్తగత
కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఈడీ విచారణ పేరుతో విచారణకు పిలవటం అక్రమ కేసులు పెట్టి విచారణ చేస్తున్నందుకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ మండలం మంబోజుపల్లి గ్రామంలో చేపట్టే నిరసన దీక్ష కార్యక్రమానికి నిజాంపేట మండల కేంద్రం నుంచి మండల కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు లింగంగౌడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మండలాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లటం జరుగుతుందని కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దాత్రికా మారుతి, జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, ఆకుల బాలయ్య, కాకి రాజయ్య, యూత్ అధ్యక్షులు రమావత్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా ఈడీ కేసులు ఇరికించి బీజే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దానికి నిరసనగా నిన్న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో మొత్తం నిరసన వ్యక్తం చేసినాము. ఈరోజు మా జిల్లా అధ్యక్షుడైనటువంటి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి ఆదేశానుసారం మంబోజుపల్లి చౌరాస్తాలో మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో 21 మండలాల నుంచి అందరు కాంగ్రెస్ శ్రేణులు వస్తున్నారు. దీనికి ఈడీ కేసుకు నిరసనగా సోనియా గాంధీ గారి మీద అనేకమైన కేసులు పెడుతున్నారు. దీనికి ఎలాంటి పస లేదు, కేసులో దమ్ము లేదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఉసిగొలిపి ఈ కేసులు ఇరికిచ్చినారు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద. అలాగే గతంలో వారంలో రాహుల్ గాంధీ గారు ఈడీ పిలిపిస్తే దానికి వివరణ ఇచ్చినారు, ఈడీ మళ్ళీ పిలిపేయలేదు. కానీ సోనియా గాంధీ గారిని కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక కేసులు బనాయిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డి జిల్లా బూరుగులో టెన్షన్. ఉద్రిక్తతల మధ్య బీజేపీ జెండా ఆవిష్కరించిన వివేక్. ఢిల్లీలో ద్రౌపది ఇంటికి ప్రముఖులు. ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేసిన నేతలు. సంగారెడ్డి కలెక్టరేట్ ముందు 3వ రోజుకు చేరుకున్న వీఆర్ఏల నిరసన. సంఘీభావం తెలిపిన భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే. నిజాంపేట మండలంలో కాంగ్రెస్ నిరసన. సోనియా రాహుల్ గాంధీలపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.